అన్ని జిల్లాల అధ్యక్షులతో నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్లు అనే విషయంలో ధర్ణ కార్యక్రమాన్ని చేపట్టమన్నారు. మన జిల్లా అధ్యక్షుడు మహేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆ కార్యక్రమాన్ని మనం ఇక్కడ చేపట్టడం జరిగింది. మరి ముఖ్యంగా పెడతానంటే ఆశ ఎవరికైనా, పడతానంటే భయం ఎవరికైనా. కేసీఆర్ గారు 9 సంవత్సరాల క్రితం హామీ ఇచ్చారు. గత ప్రభుత్వాల హయాంలో కూడా నిరుపేదలకి అర్హులైన వారికి ఇల్లు కట్టించే కార్యక్రమం ఉంది. కానీ దాన్ని నేను అగ్గిపెట్ట లాంటి ఇల్లు కడతాను, డబుల్ బెడ్రూమ్లు కడతా, ఇగో ఇట్టుంటది ఇట్టుంటది, పెద్ద హాల్ ఉంటది, ఇకొక బాత్రూమ్ ఇకొక బాత్రూమ్ ఇకొక బెడ్రూమ్ అటొక బెడ్రూమ్ అత్త ఈడ పడుకుంటే అల్లుడు, ఇవన్నీ చెప్పాడు. అబ్బబ్బబ్బబ్బా, ఇక మా అందరికి బంగ్లాలు మరి ఆశే కదా, ఇల్లు లేని నిరుపేదల ఆశే. కానీ ఆ ఆశ తొందరగా, నేను ఒక్క ముఖ్యమంత్రి తప్పనట్లేదు, హండ్రెడ్% ముఖ్యమంత్రి గారు లోపమే. కానీ బాధ్యత కూడా ఉంది. ఓట్ చేయించుకొని గెలిచిన ఎమ్మెల్యేలు వాళ్ళు బాధ్యతలు పూర్తిగా మర్చిపోయారు. ముఖ్యమంత్రి గారు కాళేశ్వరం మీద పడితే మూడలకి ఎమ్మెల్యేలు ఎవరు నియోజకవర్గాల మీద పడ్డారు. పేదవాడికి ఇచ్చిన మాట సత్యమే మర్చిపోయారు. ఎన్నో ఆశలు పెట్టారు, ఆ అవన్నీ పొందే కాదు. ఒక పక్క వర్షం వస్తుంది, ఒక్కడి నుంచి ఇక్కడ ఈ ధర్నాలు పాల్గొంటున్నా ప్రతి ఒక్కరికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే 3-4 గంటల నుండి ఓపికగా కూర్చున్నారు. మంచినీళ్ళు కూడా రాలేదు, ఛాయ్ కూడా రాలేదు, టిఫిన్ కూడా లేదు, ఏ భోజనం అవసరం లేదు అనుకోండి. ఇప్పుడు ఇంటికి వెళ్తాను, దీంట్లో మళ్ళా బాణ బాగుమోహన్ ఉపన్యాసం. కానీ నేను మాట్లాడితే వినాలనే ఉండదు. కానీ ఈ అసందర్భంగా ఈ బాల గురించి ఉపన్యాసం ఉండేది, నేను అడ్డంకిలో ఉంటున్నాను. కానీ ముఖ్యమంత్రి గారు మానిటర్ చేయకపోవడం ముఖ్య కారణం. ఆయన కామర్షియల్లో ప్రజల భావంలో పడుకోవడం కాదు, ముఖ్యమంత్రులు చనిపోయిన మాజీ ప్రధాని రామ్ బాబు శాస్త్రి గారు చనిపోయినప్పుడు ఆయన కొత్త ఇల్లు చెట్టు కింద పెట్టారు చెప్పాలి. నీళ్ళ వెళ్ళే కాకుండా ప్రజల భవన్లు కట్టి సెక్రటరీ పొడవు మంచిగా ఉన్నదాన్ని పొడవచ్చి కట్టి పరిపాలనను మర్చిపోవడం కాదు, పరిపాలన చేయాలి. నేనున్న ఎమ్మెల్యేగా ఎస్ అన్ని మండలాలలో డబుల్ బెడ్రూమ్ కట్టినా, నేను టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉండి అని చేశాను. నేను ఎమ్మెల్యేలు తలుచుకుంటే ఇది ఖచ్చితంగా దొరుకుతుంది. అర్హులైన వారి లిస్టు తీసుకున్నా, నేను కలెక్టర్లకు ఇచ్చిన, ఎక్కడెక్కడ ఎంతమందికి అవసరం నేను లిస్టు తయారు చేసి పంపిన. అర్హులకు ఎన్నెన్ని ఇంట్లు కావాలో కంపల్లో కట్టినా, మునిపెల్లలో కట్టినా, జోడిపేటలో కట్టినా, పునకల్లో కట్టినా, సింగూరులో 30 ముగ్గురైన అక్కడ మొత్తం కాకూరులో ఎక్కడ అన్ని కట్టినా, అన్ని మండలాలలో నేను ఫౌండేషన్ వేసినాను. అర్హులను ముందు ఎంపిక చేసుకొని నన్ను మరి కేసీఆర్ వద్దాం లేదే. కానీ మానిటర్ లోపం ఏం జరుగుతుంది, ఎక్కడ ఏం జరుగుతుంది, నేను మాటిచ్చిన ఎక్కడెక్కడ అమలు పరుస్తున్నారు, ఎక్కడెక్కడ అమలు పరచట్లేదు, మానిటర్ చేసి తగు చర్య తీసుకొని వాతలు పెట్టుంటే అదే గెలిచిన ఎమ్మెల్యేలకి ఇవాళ దేహి అనే అవసరం ఉండేది కాదు. కనుక ముఖ్యమంత్రి గారు లోపమే. అలాగే ఓట్లు ఎంచుకొని గెలిచిన వాళ్ళుగా కూడా సంపాదన మీద పడలే తప్ప మేము ఇచ్చిన మాట ఏమైందనేది మర్చిపోయారు. కనుక ఇప్పుడు ప్రజల బాధ్యత, ఇక్కడ ఈ సభలో పాల్గొన్న ప్రతి ఒక్క నాయకుడి బాధ్యత ఏంటంటే ఏమేమి మాట ఇచ్చి తప్పారో ప్రజల ముందుకు తీసుకెళ్ళండి. నాయకుడిగా మీ బాధ్యత, మీరు ఇక్కడ మాట్లాడినప్పుడు మీరు ఎక్కడెక్కడ ఏమేమి అవసరం అనేది మీరు మాట్లాడుంటే బాగుండేది.
ఎక్కడ డబుల్ బెడ్రూమ్ రాలేదు, ఎక్కడ ఎంతమంది అర్హులు ఉన్నారు అని మీరు తెలుసుకొని మాట్లాడితే బాగుండేది. నేను చెప్తున్నాను నా కాన్షియన్స్ లో ఎక్కడెక్కడ ఏం కావాలో ప్రజల దగ్గరికి పోయినా అడిగినా వాళ్ళ ముందే కొబ్బరికాయ కొట్టినా స్టార్ట్ చేసిన ఇప్పుడు ఈ 5 సంవత్సరాల్లో ఒక్క రూపాయి కూడా సిట్టింగ్ ఎమ్మెల్యే కేలేదు. రేపో ఎల్లుండో నోటిఫికేషన్ వస్తుంది అనగానే మొత్తం ఎక్కడెక్కడ ఏ డిపార్ట్మెంట్ ఎన్ని డబ్బులు ఉన్నాయి తీసి 35 కోట్లకు ప్రపోజల్ రాత్రంతా కూర్చొని తయారు చేసి ఇదే కలెక్టర్ గారిని తెల్లవారుజామున 4:30 గంటలకు లేపి నా లిస్టు ఇచ్చి శాంక్షన్ చేయి అని చేయించుకొని అమ్మయ్య అని ఇంటికి పోయినా. అది పనిచేసే తరీక. పని ప్రజానాయకులు అన్న తర్వాత పని చేయాలి. ప్రజల్లో ఏమి ఇబ్బందులు ఉన్నాయో తెలుసుకోవాలి, వాళ్ళ ఇబ్బందులు తీర్చాలి, వాడే లీడర్. అంతే తప్ప ఊరికేనే కటౌట్లు పెట్టుకోను. ఇప్పుడు ఇందాక చెప్పారు మన అధ్యక్షుల వారు ఒక ఆయన గురించి, అది కాదు లీడర్షిప్. వాళ్ళు సోమరులైతే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది, రాష్ట్రానికి చెడ్డ పేరు వస్తుంది. కనుక ఈ తప్పు హెడ్ మాస్టర్గా బెత్తం పట్టుకొని ఉన్నాం ముఖ్యమంత్రి తప్పే, ముఖ్యమంత్రి గారి లోపమే. కనుక ముఖ్యమంత్రి గారి లోపాన్ని మనం ప్రజల్లోకి తీసుకెళ్దాం. రేపటి రోజున ఇప్పుడు మొన్న దాపూర్లో నేను ఇల్లు కట్టాను. మాణికిరెడ్డి గారని ఉండే మాజీ ఎంపీ గారు, తమ్ముడు నా దగ్గర డబుల్ బెడ్రూమ్ కట్టు, తమ్ముడు చాలామంది పేదోళ్ళు ఉన్నారు అని అంటే వెంటనే లెక్క తీశాను, శాంక్షన్ చేశాను. ఊరికి ఆనుకోనే ఉన్నా భూమిలో నేను గవర్నమెంట్ భూమిని చూసుకున్నాను, కట్టాను. మొన్న నేను తాలేలు మరి విలేజ్కి వెళ్తే ఆ ఊరోళ్ళంతా రోడ్డు మీద నిలబడారు, నేను పోయాను వస్తానని. అందరూ అదో అరయ్యా నీకో నీ ఇండ్లు అమ్ముకున్నారయ్యా అని చెప్పాను. మీరు బాధపడకండి, వాడు అమ్ముకున్నోడు స్వర్గానికి ఏం పోడు, లేకపోతే నరకానికి పోతాడు. మీరు వాడకపోతే బురదలో పడతాడు. కనుక ఈ మిగతా భూమిలో ఎంతమందికి ఇండ్లు లేవో అందరికి మళ్ళీ నేను గెలవగానే కట్టిస్తా, రెడీగా ఉండండి అని చెప్పి వచ్చిన. ఎంత సంతోషపడ్డారో అట్లా మీరందరూ కూడా చెయ్యాలి. చేస్తే మన పార్టీకి పేరు వస్తుంది, మనకు పేరు వస్తుంది. రేపొద్దున మీరేం కావాలనుకుంటే అది అవ్వచ్చు, అది చేస్తారని ఆశిస్తూ విచ్చేసిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ పేరు పేరున ఇన్ఛార్జ్ గారికి, సహాయ ఇన్ఛార్జ్ గారికి, మిగతా మా విజయపాలన అందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నారు. భారత్ మాత అంజలి.